నమస్తే నేను ఇస్మాయిల్ వెల్కమ్ టు ఓపెన్ విత్ స్మైల్ ఇవాల్టి నా గెస్ట్ డిక్కీ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు నర్రా రవికుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం నర్రా రవికుమార్ గారు దళితులు పారిశ్రామిక రంగంలో కూడా రావాలని తర్వాత పారిశ్రామికంగా ఎదగాలనే ఆలోచన రావడం దానికి తగినటువంటి కార్యాచరణ రూపొందించడానికి మీలో కలిగినటువంటి ప్రేరణ ఏమిటి అసలు ప్రారంభం ఎక్కడ జరిగింది ఎందుకు ఈ డిక్కీ స్థాపించారు డిక్కీ చేసే పని నేషన్ బిల్డింగ్ యాక్టివిటీ అంటే ఒక దేశ నిర్మాణంలో మేము భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం మేము ఇప్పటివరకు ఎంతో మందిని ఒక అంటే ఒక సఫాయి పని చేసేవాళ్ళని ఈరోజు నేను ట్యాక్స్ పేర్లుగా మార్చినాం మేము ఎక్కడ ఇది ఎక్కడ హైదరాబాద్లో మార్చినాము అదేవిధంగా ఢిల్లీలో మార్చినాం అది చరిత్ర అది 70 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి పరిణామం ఎవరు చూసి ఉండరు ఆసక్తిగా ఉంది ఆ విషయం అంటే ఇట్లా ఇక్కడ హైదరాబాద్లో మొట్టమొదట మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తర్వాత కేటి రామారావు గారు ఒక అవకాశం ఇచ్చారు 70 మందికి ఎస్ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు టింగ్ మిషన్స్ పెట్టేది తర్వాత జిహెచ్ఎంసీలో కూడా ఒక 60 మిషన్స్ ఇచ్చారు 130 మందికి వరకు అవకాశం ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం జనరేషన్ ఎంటర్ప్రీనర్స్ ఓకే వీళ్ళందరూ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయినారు సో అది ఎవరు అనుసంధానం చేశారు డిక్కీ అనుసంధానం చేసింది ఓకే ఇటు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇచ్చింది అండర్ స్టాండప్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్చువల్ ఆపర్చునిటీ ఇచ్చింది ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసిన వాళ్ళు డిక్కీ రైట్ తద్వారా ఇంతమందికి ఉండి దీన్ని ప్రేరణగా తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంటు కేజ్రీవాల్ గారు 200 మందికి అవకాశం కల్పించారు అక్కడ 200 మంది అంటే ఒక ఫుట్పాత్ మీద ఉండేటోళ్ళు ఆధార్ కార్డు లేని వాళ్ళు వాళ్ళు ఈరోజు ట్యాక్స్ పేయర్స్గా మారిపోయారు దిస్ ఈజ్ ద చేంజ్ డిక్కీ ద్వారానే ఓకే ఈ మార్పు రావాలి ఆసక్తికరంగా 1942లో డాక్టర్ అంబేద్కర్ గారు ఒక ఉత్తరం రాస్తాడు అప్పుడున్న వైస్రాయ్కి ఏమని ఉత్తరం రాస్తాడంటే పీడబ్ల్యూడి మన దగ్గర గవర్నమెంట్ యొక్క రికార్డ్స్ ప్రకారము పీడబ్ల్యూడిలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ 171 మంది ఉన్నారు ఇందులో కేవలం ఒకే ఒకరు దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మిగిలిన 170 మంది క్రైస్తవులు హిందువులు ముస్లిమ్స్ తర్వాత పార్సీస్ వీళ్ళు మాత్రమే 170 మంది ఉన్నారు కానీ ఈ 170 మంది కింద పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళా షెడ్యూల్డ్ కాస్టుకు సంబంధించినటువంటి మనుషులే వాళ్ళకి పనిచేస్తున్నారు అంటే వీళ్ళ యొక్క చెమట రక్తం ద్వారా వీళ్ళందరూ 170 మంది డబ్బు సంపాదిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు సమాజంలో పాపులేషన్కు అనుగుణంగా కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా అవకాశాలు కల్పిస్తే చాలా బాగుంటుంది దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన అప్పటి వైస్రాయ్కి రాశాడు ఎవరైతే శ్రమ చేస్తున్నారో ఆ శ్రమ వాడికి కాంట్రాక్టర్లు కావాలని చెప్పి భాగస్వామ్యం కావాలి నేను ఆ లెటర్ కాపీ కేటి రామారావు గారికి ఇచ్చా 2018 డాక్టర్ అంబేద్కర్ జయంతికి సెలబ్రేషన్స్లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింటివి కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ కాపీ కేటి రామారావు గారికి ఇచ్చా ఇస్తే వారు ఆ పేపర్ చదివి నేను చెప్పిన ఆ లెటర్ రాసి 75 ఇయర్స్ అయింది అంబేద్కర్ గారు రాసి అంటే 42లో రాసిండు ఇప్పుడు 2017 అయిపోయింది అంటే 75 ఇయర్స్ అయిపోయింది 75 ఇయర్ నుంచి ఎవరు రిప్లై ఇవ్వలేదు దీనికి మీరు ఇవ్వండి సార్ అని చెప్పారు ఆయన ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తున్నా ఈ దీనికి ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ దీంట్లో ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నామని చెప్పి వారు అనౌన్స్ కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఒక 6 మంత్స్ తర్వాత జియో కూడా వచ్చింది ఇప్పుడు అమల్లో కూడా ఉంది ఇది చేంజ్ ఈ పని ఎవరు చేస్తారు మేము చేస్తాం అంటే డిక్కీగా మాకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఏంటి ఏ ఉత్తర్వులు జారీ చేస్తే ఎటువంటి ఇది వస్తుంది ఇప్పుడు మేము 4% ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 4% ప్రొక్యూర్మెంట్ అంటే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు విలువ చేసే సరుకులు మేము సప్లై చేయడానికి అవకాశం ఉంది ఓకే ఆ జీవో ఎవరు ద్వారా సాధ్యమైంది డిక్కీ ద్వారా సాధ్యమైంది మాకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బీహెచ్ఏఎల్ కానివ్వండి ఈసీఏఎల్ కానివ్వండి అందరు వాళ్ళు ఏదైతే మార్కెట్లో ప్రొక్యూర్మెంట్ ఐటమ్స్ చేస్తారో అందులో మాకు రిజర్వేషన్ 4%. మీరు కీగా మొదటగా పరిశీలన చేయాలి అధ్యయనం చేయాలి
తర్వాత వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రావడం కోసం ఏ పని అయితే చేయాలనో ఆ పనికి తగ్గట్టుగా వాళ్ళని సుశిక్షితం చేయాలి. తర్వాత ప్రభుత్వాలతో మాట్లాడి వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. వీటిలో మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటి? అసలు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో మీకు సంతృప్తినిచ్చినటువంటి అంశాలు ఏంటి? ఇందులో ఈ దేశము చాలా గొప్ప దేశం, చాలా పెద్ద దేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాల్లో, అంటే ప్రపంచంలో ఒక ఎడారి ఉన్న దేశం మనది. మంచు కొండలు ఉన్నది మనకి, సముద్రాలు ఉన్నాయి, మూడు సముద్రాల యొక్క తీరం ఉంది మనకే. సో ఈ చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అట్లనే మనుషులు కూడా అంతే, ఎన్నో రకాలైనటువంటి మనుషులు, కులాలు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నటువంటి ఈ దేశం. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నా, అది ఎడారి ప్రాంతం కానీ, మంచుకొండ ప్రాంతం కానీ, నదీ తీర ప్రాంతం కానీ, ఎక్కడ తెలుగు భాషలు వేరైనా ఎక్కడ ఏదైనా, సామాజిక పరిస్థితుల్లో మాత్రం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మాత్రం సిమిలర్ కండిషన్స్లో ఉన్నారు దేశం మొత్తం. ఎక్కడ చూసినా అదే వెనుకబాటుతనము, అదే అంటరానితనము. ఇందులో తేడా లేదు. నువ్వు లే లడాక్ పోయినా కానీ అక్కడ కూడా ఉన్నాయి. సో ఈ కామన్ ప్రాబ్లమ్ని మేము రిప్రజెంట్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సెస్ మాకు వస్తాయి. చాలా మాకు అనుభవాలు, వారం రోజులు చేయగలిగిన నేను చెప్పగలను అనుభవాలు. అంటే ఒక ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సెక్రటరీ ఉంటాడు, ఇండస్ట్రీ సెక్రటరీ, ఆయన మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కో గవర్నమెంట్ పాలసీ ఒక్కో రకం ఉంటుంది, ఒక్కో పొలిటీషియన్ ఒక్కో రకంగా ఆలోచన చేస్తారు. ఆ పొలిటీషియన్ హై లెవెల్ వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తారు, క్రింది స్థాయి వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో మేము డీల్ చేస్తున్నాం. ఆ డీల్ చేసే క్రమంలో కొన్ని సక్సెస్ఫుల్గా మేము సాధించుకోగలుగుతున్నాం, కొన్ని చోట్ల ఇంకా సాధించాల్సిన అవసరం ఉన్నాయి, కొన్ని చోట్ల పైప్లైన్లో ఉన్నాయి. సో ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ మేము అనుసంధానం చేయడం అనేది, బట్ అది చేస్తున్నాం. అది మాకు చేస్తున్నాము, చాలా సంతృప్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఏదైతే నేను మీకు సఫాయి కర్మచారులని మేము చేసినాము, వాళ్ళని ట్యాక్స్ పేయర్స్గా మార్చాము అనేది ఇట్స్ వెరీ బిగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లనే ఎల్పిజి కాంట్రాక్ట్స్లో మొత్తం ఒక 2-3 వేల మందికి బల్క్ ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇప్పించగలిగినాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి స్టాండప్ ఇండియా స్కీమ్ తెచ్చుకోగలిగినాం. అది 1 కోటి రూపాయల వరకు ఎటువంటి పూచికత్తు లేకుండా మాకు లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్ క్రియేట్ చేసుకోగలిగినాము. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మేము ఒక అధికార దగ్గర పోయి మాకు 1 కోటి రూపాయల లోన్ కావాలంటే 1 కోటి రూపాయల అని కిందికి మీదకి చూస్తాడు. అంటే డిక్కీలాగే అంటే ఏమనుకుంటారు వీళ్ళు మనుషులు అలా అంటే, అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇవి 5 లక్షలు 10 లక్షల కేసులు ఇవి అనుకుంటాడు. అంటే మాకు కూడా ఉన్నాయి ఆలోచనలు, ఉన్నాయి మేము పెద్ద వ్యాపారాన్ని నిర్వహించగలుగుతాము అని అంటే, అరే డిక్కీ వాళ్ళు కేవలము డబ్బు నోల గురించి ఆలోచన చేస్తారు అనేటటువంటి. మేము ఇటు సఫాయి కర్మచారుల గురించి కూడా ఆలోచన చేస్తాం, అటు పెద్దగా ఎదగాలనుకున్న వాళ్ళ గురించి అంటాం, కింది నుంచి మీ ద్వారా ఆలోచన చేస్తాం. ఆ క్రమంలోనే ఇలా ఇప్పుడు మేము ఎంతమంది పెద్దవాళ్ళని డెవలప్ చేసినాం, ఎంతమంది చిన్న వాళ్ళని డెవలప్ చేసినాం. ఎందుకంటే ఆ మనిషి యొక్క కెపాసిటీని బట్టి, అవకాశాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఎంతమందిని స్కేల్అప్ చేసినాం. ఇప్పుడు ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎందుకు పెట్టినామంటే, ఒక మోస్తరు బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాడికి ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద బిజినెస్మెన్ కాగలుగుతాడు కదా. ఒక చెప్పులు కుట్టే ఆగ్రాలో ఒక అతను ఉన్నాడు, చెప్పులు తయారు చేస్తాడు. ఆయన మామూలు స్కేల్లో తయారు చేసేవాళ్ళు. డిక్కీ వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచనలు మారినాయి, నేను కూడా స్కేల్అప్ కావాలి, పెద్దకు కావాలి అని ఆలోచన చేసాడు. ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీని మోడర్నైజ్ చేయాలి, మోడర్నైజ్ చేసి మొత్తం దేశంలో బాటా షోరూమ్లు ఎట్లున్నాయో అట్లా ఆయన షోరూమ్లు పెట్టాలనేది ఆయనకు ఒక ఆలోచన. సో ఆలోచనని రియలైజేషన్ కావాలంటే పెద్ద స్థాయి ఫండింగ్ కావాలి ఆయనకు. సో దానికి వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆడ 15 కోట్ల వరకు మనకు ఆర్థిక సపోర్టు ఇప్పుడు లభిస్తూ ఉంది. దొరికింది. వాళ్ళు అసలు ఎవరు వస్తారో, అసలు క్యాండిడేట్లే రారు, వీళ్ళు ఉట్టికి మాట్లాడుతారు అన్నారు. ఇలా పెండింగ్లు ఉన్నాయి అప్లికేషన్స్. 450 కోట్లు డిస్బర్స్మెంట్ జరిగిపోయింది. సో క్యాండిడేట్స్ లేరు అంటారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సిఎంఎస్టీ ఐ అని చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చారు. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వ్యక్తులు 1 కోటి రూపాయల వరకు ప్రాజెక్ట్ పెడితే అందులో 50% ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇచ్చే స్కీమ్.
గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు నేను 100 మంది ఎస్టీవాలన్నీ డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణలో చెప్పారు చెప్తే మేము కూడా మా యొక్క ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది షేర్ చేసినాక దాన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డిస్కషన్లో మేము ఏం చెప్పామంటే సార్ వీళ్ళందరికీ కూడా మనము ఐఎస్బీలో ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పాము ఓ అధికారికి ఐఎస్బీలో ట్రైనింగా ఈ షెడ్యూల్ ట్రైబల్ ఐఎస్బీ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలుగుతారా అని చెప్పి మాకు ప్రశ్నిస్తారు అధికారులు అంటే వాళ్ళకి వాళ్ళు చూసిన షెడ్యూల్ ట్రైబల్ ఏంటంటే భాష రానోడు ఇంకా లుంగీలు కట్టుకొని లేకపోతే దోతులు కట్టుకొని ఉన్న వాళ్ళే వాళ్ళకి కనబడుతుంది కానీ మేము చూసే మనుషులు హైలీ టాలెంటెడ్ ఎస్టీ అబ్బాయిలు అమ్మాయిలు హైలీ టాలెంటెడ్ అంటే అసలు మీరు మీరు చూడండి సార్ ఖాళీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయండి ఎంతమంది వస్తారో చూడండి అన్న ఇన్వైట్ చేశారు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాము మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 2000 మంది వచ్చారు 2000 మంది డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఐఐటీస్ నుంచి ఐఐఎంస్ల నుంచి చాలా ర్యాంక్స్తో పాస్ అయినటువంటి వ్యక్తులందరూ వచ్చారు అప్పుడు తలబద్దలు కొట్టుకున్నారు ఈ 2000 మందిలో నుంచి 100 మందిని సెలెక్ట్ చేయాలి ఎట్లా అప్పుడు మేము సూచన చేసినాం ఈ సెలెక్ట్ చేయాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలి ఒక ఇంటర్వ్యూ పెట్టాలి గ్రూప్ డిస్కషన్ పెట్టాలి అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలి అది సెలెక్ట్ చేయాలంటే మీరు మళ్ళీ మీరు కలెక్టరు వాళ్ళ సెలక్షను వీళ్ళ సెలక్షన్ అంటే అది కరెక్ట్ కాదు ఒక ప్రొఫెషనల్ బాడీకి అప్పచెప్పండి ఐఎస్బీ వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పి సో ఐఎస్బీ వాళ్ళు కూడా మొదలు ముందుకు రాలే ఈ పని ఈ ప్రాజెక్ట్ తీసుకుంటామని వాళ్ళు గవర్నమెంట్తో మేము ఎట్లా ఉంటుందో మాకు చెప్పలేము మేము అప్పుడు మేము నెగోషియేట్ చేసి మాకు ఆది గోట్రేజ్ గారు మా కార్యక్రమాలకు రెగ్యులర్గా వస్తుంటారు ఆయనకు చెప్పి ఆయన ఐఎస్బీ చైర్మన్ ఆయన ఆయనతో ఇక్కడ ఐఎస్బీ అడ్మినిస్ట్రేషన్కు మెయిల్ పెట్టించి ఈ ప్రాజెక్ట్ ఇది ఒక మంచి ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్తో ముందుకు వస్తుంది మనం కూడా పోవాలని చెప్పి ఆయన చెప్తే అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు సో ఐఎస్బీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు 6 మంత్స్ ఈ పిల్లలందరికీ ఇలా మంచి మంచి బిజినెసెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది మేము చేస్తున్న పని అది ఏంటంటే చిన్నగా చూడడమే ఇక ఈ సమాజానికి అవసరం కానీ పెద్దగా ఎంతో గొప్ప గొప్ప మీకు ఇక్కడ ఎస్ఎల్ నానో టెక్నాలజీ అని చెప్పి ఒక ఇది ఉంది యూనిట్ ఉంది ఆయన పార్ట్స్ స్పేస్లో యూజ్ చేస్తారు స్పేస్ షటిల్ యూజ్ చేస్తారు ఈ విషయం ఎంతమంది తెలుసు మా సమాజంలోనే ఎంతమంది తెలియదు కానీ మేము ఈ ఇదే యాక్టివిటీ మీద తిరుగుతాం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ ఎక్కడ పోయినా మేము ఇండస్ట్రీ విజిట్స్ చేస్తాము ఫ్యాక్టరీలు విజిట్ చేస్తాము మనిషితో మాట్లాడతాము ఆయన ఎట్లా పైకి వచ్చాడు ఏ విధంగా ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంది ఆలోచనలు ఎట్లున్నాయి వీటి విన్నే మేము ఇది చేస్తాం సో అట్లా ఎన్నో సక్సెస్ స్టోరీస్ మీరు ఒక్కొక్క ఇది చూస్తే ఈవెన్ కొంతమంది బుక్స్ కూడా తీశారు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ మీద ఇంకా మేము మేమే టేబుల్ కాఫీ టేబుల్ బుక్ ఒకటి తీస్తున్నాము అదేవిధంగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా కాఫీ టేబుల్ బుక్ ఒకటి ప్రింట్ చేయబోతూ ఉన్నారు అయితే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది తర్వాత మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఒక డిక్కీ అనేటటువంటి ఒక సంస్థ దళితులను పారిశ్రామికవేత్తలను చేయాలనుకుని దళితులను ఆర్థికంగా ఎదిగేటట్టు చూడాలని భావించి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సంస్థ ముందుకు పోయేట క్రమం లోపల ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పినటువంటి అనేక స్టోరీలలో కూడా ఒక పక్క వ్యక్తుల్ని గుర్తించాలి వాళ్ళ సృజనాత్మకతను గుర్తించాలి వాళ్ళకి అవకాశాలు ఎక్కడున్నాయి చూడాలి ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి అనేది చూడాలి ప్రభుత్వాలు వీటికి ఎటువంటి సహకారం ఇస్తుంది ఎక్కడెక్కడ ప్రభుత్వ సహకారం అవసరం ఉంది ఒకవేళ ఇది సక్సెస్ అవుతుందా లేదా సక్సెస్ అవుతుంది అనుకుంటే కనుక దీన్ని ముందుకు తీసుకుపోవడం ఎట్లా ఇటువంటి అనేక అంశాలను అధ్యయనం చేస్తున్నటువంటి మీరు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉండే అవకాశం ఉంది మరి మిగతా చోట్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యన సమన్వయం ఉంటుందా సహకారం దొరుకుతుందా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము యూనిఫామ్గా నేషన్ వైడ్ ఒకటే పాలసీ తీస్తుంది కాబట్టి అందులో ఏం పెద్ద సమస్యలు రావు కేవలం అక్కడ పైన వాళ్ళని మనం ఒప్పించగలిగితే సరిపోతుంది ఆ విధంగా మేము మన్మోహన్ సింగ్ గారితో కూడా కలిసి పనిచేసినాము అప్పుడు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అహ్లువాలియా గారు ఉండే తర్వాత సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాస్నిక్ గారు ఉండే సో అప్పటి నుంచి మేము బాగా చాలా స్కీమ్ల గురించి ప్రపోజల్స్ ఇచ్చినాం
అయితే రిజర్వేషన్ ఇన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీలో రిజర్వేషన్ 4% యూపీఏ గవర్నమెంట్లో మనకు రావడం జరిగింది. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా బాగా ముందుకు తీసుకెళ్తా ఉంది ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీలో. దాని తర్వాత ప్రధానమంత్రి గారికి మేము స్టాండప్ ఇండియా స్కీమ్ ప్రపోజ్ చేసినాం. ఎందుకంటే ఈ దేశంలో 1,25,000 బ్రాంచ్లు మొత్తం భారతదేశంలో ఉన్నాయి, అన్ని బ్యాంకులు కలిపి ఎస్బీఐ సిండికేటు అన్ని ఆల్ బ్రాంచెస్ 1,25,000 బ్రాంచ్లు ఉన్నాయి దేశం మొత్తం మీద. 1,25,000 బ్రాంచ్లలో ప్రతి బ్రాంచ్కు ఇద్దరు చెప్పిన ఒక షెడ్యూల్డ్ కాస్ట్ ఒక షెడ్యూల్ ట్రైబ్ వాళ్లకు లోన్ అప్లికే లోన్ 1 కోటి రూపాయల వరకు, అంటే 1 కోటి రూపాయలని కాదు 1 కోటి రూపాయల వరకు. అది 25 లక్షల ప్రాజెక్టే ఉండొచ్చు, 10 లక్షలే ఉండొచ్చు, లేకపోతే 50 లక్షలు ఉండొచ్చు. ఎంత మొత్తానికి 1 కోటి రూపాయల సీలింగ్ వరకు వాళ్ళకు అవసరం ఉన్న మేరకు వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి మేము ప్రతిపాదించడం జరిగింది. తద్వారా 2,50,000 మంది ఎంటర్ప్రీనర్స్ని ఈ దేశంలో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఈక్వల్ స్ప్రెడ్, అంటే మారుమూల పల్లెల్లో వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ప్రధానమంత్రి గారు మా ఆలోచన బాగుందని చెప్పి వారు యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ఇండిపెండెన్స్ స్పీచ్లో అనౌన్స్ చేశాడు. దానివల్ల ఇప్పటికీ 1,20,000 వరకు అయినాయి ఇప్పుడు. అంటే ఎప్పుడు 17లో అనౌన్స్ చేస్తే 17 నుంచి ఇప్పుడు 21 వరకు 4 ఇయర్స్లో 1,20,000 వరకు పోయింది స్టాండప్ ఇండియా స్కీమ్లో. అదేవిధంగా ఒక మేము అమెరికాలో వెళ్ళి ఒక స్టడీ చేసినాం, ఏ విధంగా నల్లజాతీయులందరూ కూడా బాగుపడ్డారు అని. అక్కడ ఏం చేసినంటే ఒక సప్లయర్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకటి క్రియేట్ చేసింది గవర్నమెంట్, సప్లయర్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఆ సప్లయర్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ప్రభుత్వానికి ఈ నల్లజాతీయులకి ప్రైవేట్ ఇండస్ట్రీస్కి నల్లజాతీయులకి మధ్య అనుసంధానంగా ఉంటుంది. వాళ్ళు నల్లజాతీయులు ఏమేమి ప్రొడ్యూస్ చేస్తున్నారు డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వీళ్ళు ఏమేమి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు అనే డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళిద్దరికీ అనుసంధానం చేస్తారు. అంటే ఈ మ్యానుఫ్యాక్చరర్కు ఈ ప్రోడక్ట్ ఎవరు తీసుకుంటారో తెలియకపోయి ఉండొచ్చు, ఇతను తెలియజేస్తాడు. లేకపోతే ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేస్తుండో అతనికి ఏ ఐటమ్ ఏడ దొరుకుతుందో ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. సో వీళ్ళిద్దరు అనుసంధానం చేయడానికి అదొక కౌన్సిల్ ఉపయోగపడ్డది బాగా. అదే తరహాలో ఇక్కడ కూడా ఒక హబ్ క్రియేట్ చేయాలని చెప్పి మేము సూచన చేస్తే అనలే మొత్తం భారతదేశంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ క్రియేట్ చేశారు. అది పార్లమెంట్లో అరుణ్ జైట్లీ గారు దాన్ని అనౌన్స్ చేసేటప్పుడు డిక్కీ వాళ్ళ సూచన ప్రకారం అని కూడా పార్లమెంట్లో చెప్పి డైరెక్ట్గా వారు చెప్పడం జరిగింది పార్లమెంట్లో. ఆ ఎస్సీ ఎస్టీ హబ్ దాని రిజల్ట్స్ ఇంకా ఇప్పుడు రావాల్సి ఉంటుంది, పని చేస్తుంది. ఎన్నోసార్లు వచ్చింది పార్లమెంట్లో, వచ్చింది మన ఇక్కడ అసెంబ్లీలో కూడా వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పని ఆ విధమైనటువంటి ఇది వస్తుంది. అంటే ఒక ఆర్గనైజేషన్ సూచన ప్రకారం ఇది చేస్తున్నామని చెప్పడం చాలా అర్థమైనటువంటి విషయం. కాకపోతే మేము ఇచ్చినటువంటి ఆ స్టడీ మెటీరియల్ కానివ్వండి, ఆ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ని కన్విన్స్ చేసే విధంగా. అయితే ఈ రెండు కాకుండా, అంటే నేను మీకు దశల వరకు చెప్తాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కాకుండా ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 72 డిపార్ట్మెంట్స్ ఉంటాయి షెడ్యూల్ కాస్ట్ ఐ మీన్ టోటల్ గవర్నమెంట్లో, అందులో సుమారు 42 మినిస్ట్రీస్లో ఎంటర్ప్రీనర్షిప్ అవకాశాలు ఉంటాయి. సో మేము 2015లో ప్రధానమంత్రి గారితో మా 10th అనివర్సరీని ఇన్వైట్ చేసినాం విజ్ఞాన్ భవన్లో. ఆ మీటింగ్కి వచ్చారు ఆయన ఢిల్లీలో, వచ్చి చూశారు. చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. మేమందరం కూడా మా సొంత ఖర్చులతోని మా సొంత రిజిస్ట్రేషన్లు పెట్టుకొని ఈ ఇట్లా సూట్లు వేసుకొని ఉన్నాం వచ్చినాం, అందరం ఆడ కూర్చున్నాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు కూడా ఇట్లా కావాలని ఎవరు కూడా భావించలేదు. ప్రభుత్వం మేము ఇట్లా సూట్లు వేసుకొని తిరగాలని ఏనాడు కూడా భావించలే. మా తల్లిదండ్రులు కూడా అనుకోలే, ఖాళీ మా పిల్లలు బాగుపడాలనుకున్నారు కానీ ఎట్లా బాగుపడాలో వాళ్ళకు కూడా తెలియదు మా తల్లిదండ్రులకు. కానీ బై డిఫాల్ట్ ఎట్లున్న సమాజంలో మేము కొద్దిమంది ఇట్లా తయారైనాం. సో గవర్నమెంట్ తలుచుకుంటే మాలాంటి వాళ్ళని కోట్ల మందిని తయారు చేయొచ్చు,
దానికి ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, అదనంగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో కొంచెము అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురాగలిగితే, కొన్ని లిబరలైజేషన్ చేయగలిగితే వేల కొలది మందిని ఇట్లాంటి వాళ్ళని మీరు డెవలప్ చేయొచ్చు అని చెప్పి వారికి ఆరోజు చెప్పడం జరిగింది. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు దాని మీద. ఇమ్మీడియట్గా మాకు ఏ డిపార్ట్మెంట్లో ఏ అవకాశాలు ఉన్నాయో చెప్పండి, మీకు ఉన్నటువంటి ఛాలెంజెస్. అసభలుడైనా అంబేద్కర్ని గుర్తు చేసుకున్నది అంబేద్కర్లో నీళ్ళు వచ్చినాయి ఆ మీటింగ్, మా మీటింగ్ చూసినప్పుడు చాలా ఆర్ద్రతతో మాట్లాడాడు ఆయన. ఒక వన్ అవర్ మాట్లాడతాడు ఆ స్పీచ్ మీ ప్రధాన నెట్లో ఉంటుంది. ఒక దేశం ఎందుకంటే ఇది చిన్న చిన్న పనులు. ఆ రోజు మాట్లాడిన వర్డ్స్ ఏ వర్డ్స్ మాట్లాడారు ఆయన ప్రధానమంత్రి ఆ సభలో? ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పింది డాక్టర్ అంబేద్కర్ యొక్క కళ ఇక్కడ నాకు సార్థకత అవుతుంది ఈ హాల్లో కనపడుతుంది. ఆయన ఆత్మ ఒకవేళ ఈ హాల్లో ఉంటే ఇంతకంటే ఆనందమైన పడే మనిషి ఇంకోటి ఉండడు. అంబేద్కర్ గారు సంతోషపడి ఉండేవారు. దళిత సమాజం ఇట్లా కావాలని ఆయన కోరుకున్నాడు, అది ఈరోజు ఇక్కడ కనబడుతుంది. సో నేను ఇంకా ఇట్లాంటి మీ లెక్క ఇంకా ఎంతోమంది కావాలని కోరుకుంటా అని చెప్పి ఆయన చెప్పాడు. బ్యాంకుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు వస్తాయితే చెప్పాడు. అన్ని రకాల విషయాలు చాలా ఫ్రీగా మాట్లాడాడు ఆయన కూడా. కానీ ఆయనని బాగా ప్రభావితం చేసింది మా సమావేశం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో అందరూ కోట్లు వేసుకొని రావడం వల్ల, అంటే మేము మా డ్రెస్ కోడ్ ఇది మా ఎందుకంటే మేము మా మిషనే సమాజం యొక్క చిత్రాన్ని మార్చాలి. ఆ సమాజం యొక్క చిత్రం ఎట్లా మారుతుంది? డాక్టర్ అంబేద్కర్ కూడా ఇదే డ్రెస్లో ఉంటాడు, మేము కూడా ఇదే వ్యాపారం బిజినెస్ డ్రెస్ ఇది. దిస్ నాట్ ఏదో డబ్బున్న డ్రెస్ కాదు, ఇది ఒక బిజినెస్ మెన్ అంటే ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పో, లేకపోతే ఇంకా ఫిక్కీ ఆర్గనైజేషన్ పో, లేదు ఎక్కడైనా కానీ బిజినెస్, దిస్ బిజినెస్ డ్రెస్. సో మనకు ఆ డ్రెస్ అనేది చాలా డెమాన్స్ట్రేషన్ చేస్తుంది వాట్ వీఆర్ అనేది. సో అందుకని మేము మా మొత్తం మా మెంబర్స్ అందరం కూడా ఈ డ్రెస్ కోడ్ మాత్రం మేము ఫాలో అవుతాం. రైట్. కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలోకి ఉంటుంది, ఆ పార్టీ విధానాలు ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కానీ డిక్కీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఎట్లా ఉంది? మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారు 5-6 మంత్స్ లోపలనే మేము కేసీఆర్ గారు ఒక మీటింగ్ పిలిచారు గ్రాండ్ కాకతీయా హోటల్లో. ఆల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ని పిలిచారు, పిలిచి అందులో డిక్కీని కూడా ఆహ్వానించారు. సో ఆహ్వానించినప్పుడు మాతో డిస్కస్ చేశారు, మేము కూడా చెప్పాం. ఆయన ఆ మీటింగ్లో చెప్పాడు, నాకు కనీసం 100 మందిని క్లాస్1 కాంట్రాక్టర్లను తయారు చేయాలని ఉన్నది దళితుల నుంచి, అదేవిధంగా ఎస్టీల నుంచి 100 మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలని, దీనికి సంబంధించిన ఎజెండా మీరు రూపొందించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇంకా ఏం పాలసీలు కావాలో మీరు డిస్కస్ చేసి, అప్పుడు ప్రదీప్ చంద్ర గారు ఉండే ఇండస్ట్రీస్ సెక్రటరీ, జయేష్ రంజన్ గారేమో కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండే. సో మీతో మాట్లాడి మాకోసం ఒక కొత్త పాలసీ తయారు చేయమని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత మేము అంతకుముందున్న పాలసీల్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసి టీ ప్రైడ్ అనేటటువంటి పాలసీని తయారు చేసినాం. టీ ప్రైడ్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ పాలసీ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్. సో దేశంలోనే ఇది ఫస్ట్ టైం ఒక ఎక్స్క్లూజివ్ పాలసీ రావడం అనేది తెలంగాణ నుంచి ప్రారంభం. తర్వాత ఫిబ్రవరి 2015లో ఇక్కడ ఎక్స్పో పెట్టినాం హైటెక్ సిటీలో. హైటెక్ సిటీలో 3 హాల్స్ ఉంటాయి, ఆ 3 హాల్స్ కూడా నిండిపోయి ఇంకొక హాల్ అదనంగా మేము ఎరెక్ట్ చేసి కాకుండా ఓపెన్ స్పేస్లో కూడా స్టాల్స్ పెట్టినాం. అంత పెద్ద ఎక్స్పో అసలు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇనాగ్రేట్ చేసిన తర్వాత 4 అవర్స్ ఆయన గడిపాడు మాతో. ప్రతి స్టాల్కి వెళ్ళి చూశాడు, ప్రతి ఎంటర్ప్రీనర్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటరాక్ట్ అయినాక ఆయన ఉపన్యాసం ఇస్తూ చెప్పాడు, దళిత్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ సెకండ్ టు నన్. ఈ రాష్ట్రంలో దళితులకు ఒక అమోఘమైనటువంటి ఇది చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంలో భారతదేశంలో లేని చాలా స్కీములు ఇక్కడ స్టార్ట్ అయినాయి. అంటే కాంట్రాక్టర్ డెవలప్మెంట్ స్కీమ్, రిజర్వేషన్ ఇన్ కాంట్రాక్ట్స్, అదేవిధంగా సీఎంఎస్టీఐ ప్రోగ్రామ్స్,
ఇవన్నీ దేశంలో ఎక్కడ లేవు ఫస్ట్ ఇక్కడనే ఉంది అమలు ఎట్లా ఉంది వాటి అమలు కూడా చాలా మట్టుకు సక్సెస్ అయ్యింది కేవలం టీ ప్రైడ్ లో మాత్రం కొన్ని సబ్సిడీస్ పెండింగ్ ఉన్నాయి కొన్ని బట్ అదర్వైస్ దానంత బెస్ట్ స్కీమ్ ఇంకొకటి లేదు ఎందుకంటే 75 లక్షల వరకు సబ్సిడీ అనేది వస్తుంది మేల్ పర్సన్ కు 35% ఫీమేల్ పర్సన్ కు 45% రిబే ఐ మీన్ సబ్సిడీ వస్తుంది సో ఇది చాలా గొప్ప విషయం సో దీని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రాష్ట్రాలు కూడా చాలా ముందుకు జగన్ గారు కూడా సమాజంలో ఒక అన్రెస్ట్ ఉన్నది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ యూత్ లో సో ఈ అన్రెస్ట్ పోవాలంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టాలి సో ప్రత్యామ్నాయ మార్గం ఏముంది ఒక ఎంటర్ప్రీనర్షిప్ తప్ప కాంట్రాక్టర్ల ఆపర్చునిటీ తప్ప ట్రేడ్ బెనిఫిషరీస్ తప్ప ఇంకా వేరే ఏం లేవు సో కాబట్టి ఈ సమాజంకి ఈ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినాయి తప్పని ఇంకా వేరే మార్గం లేదు అయితే డిక్కీ చేస్తున్నటువంటి పాత్ర ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ నుంచి ఈ కమ్యూనిటీని ఎంటర్ప్రీనర్షిప్ మళ్లించేటటువంటి కార్యక్రమం చేయడం ఒకటి రెండవది ఆయా ప్రభుత్వాలకు ఒక ఇన్పుట్స్ ఇచ్చి ఏ విధంగా పాలసీ తయారు చేస్తే బాగుంటుంది అనే దానిపైన మేము ఒక మా అనాలిసిస్ వింగ్ ఉంది విశ్లేషణ విభాగం ఉంది ఆ విభాగంలో మేమందరం కూడా చర్చించి సూచనలు చేస్తాం ఇప్పుడు అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు నేను ఇంతకుముందు మీకు కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేసిందంతా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడంలో అందరు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అది టీ ప్రైడ్ అనేటటువంటి స్కీమ్ కానివ్వండి సీఎం ఎస్టీ ఈఐ ప్రోగ్రామ్ కానివ్వండి అదేవిధంగా కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్ పెట్టించడంలో దేశంలోనే ఒక ఆదర్శం ఈ దీనికి ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్లో కూడా సైమల్టేనియస్గా ఇటువంటి సిమిలర్ వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి జగన్ గారు కూడా మంచి ప్రోత్సహిస్తున్నారు ఈ రెండు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా గుజరాత్ గుజరాత్లో చాలా చక్కటి ఇండస్ట్రియల్ పాలసీ అంటే టీ ప్రైడ్ తర్వాత వచ్చింది వాళ్ళ పాలసీ 2-3 సంవత్సరాల తర్వాత ఇచ్చారు కానీ చాలా వెసులుబాటు ఎందుకంటే గుజరాత్ ఈజ్ ఇండస్ట్రీ హబ్ ప్లస్ వ్యాపారాత్మకంగా అలాగే వాళ్ళకుంట అనుభవం దేశంలో అందరికంటే వాళ్ళకే అడ్వాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా చక్కని పాలసీ వాళ్ళు తీసుకురావడం జరిగింది అందులో అన్నింటిలో కూడా డిక్కీ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆత్మగౌరవంతో బతుకుదాం అని అంబేద్కర్ చెప్పిన మాటలే స్ఫూర్తిగా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జరిగేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఇటు ప్రభుత్వాలు సహకారం అందించాలని అందించిన సహకారాన్ని అందిపుచ్చుకొని దళిత యువత కూడా ఆర్థికంగా నిలబడాలని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిక్కీ కోరుకుంటోందని డిక్కీ జాతీయ అధ్యక్షులు నర్రా రవికుమార్ గారు చెప్తున్నారు ఇదంతా విజయవంతం కావాలని భవిష్యత్తులో ట్యాక్స్ పేయర్స్గా దళిత పారిశ్రామికవేత్తలు రావాలని కోరుకుందాం ఇది ఈ వారం ఓపెన్ విత్ స్మైల్ కార్యక్రమం మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం చూస్తూనే ఉండండి టీ లైన్ 24